దాదాపుగా లాక్ లాక్డౌన్ కారణంగా 60 రోజుల నుంచి రోడ్డెక్కని ఆర్టీసీ బస్సులు నేడు లాక్డౌన్ సడలింపుతో పల్లెలు ప్రయాణించడానికి సిద్ధమయ్యాయి. ఈ సందర్భంగా విశాఖ మాన్యం పాడేరులో ఆర్టీసీ బస్సులు బయలుదేరడంతో ప్రయాణికులు బార్లు తీరారు. అదనపు ఛార్జీలు లేకుండా గతంలో ఉన్న ఛార్జీలతోనే బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ డీఎం తెలిపారు. ప్రతి బస్సులోని శానిటైజర్ ఉపయోగం ఖచ్చితమని నిబంధనలు అమలు చేశారు. ఈ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ రోజు నుండి బస్సులు ఆపరేట్ చేయడం జరుగుతుంది. అయితే 50 మంది గమనించవలసింది ఏంటంటే, మా బస్సుల్లో ఇప్పుడు 50% మేము ఎక్కించుకుంటున్నాం. ఎందుకంటే ఈ కోవిడ్ ఎక్స్పాండ్ కాకుండా ఉండడానికి మేము ప్రతి బస్సులో కూడా ఇంటూ మార్కులు సూచించి, ఓన్లీ పల్లె వెలుగు బస్సులు అయితే 30 మంది, ఎక్స్ప్రెస్ బల్లు అయితే 29 మందే ఎక్కేటట్టు చర్యలు తీసుకున్నాం. అలాగే ఏ బస్సులో కూడా కండక్టర్ ఉండరు. వాళ్ళు ఆ బస్టాండ్లోనే టికెట్లు కొట్టి బస్సు ఎక్కించేయటం జరుగుతుంది. అలాగే మరి ప్రతి బస్కి శానిటైజేషన్ కూడా ప్రొవైడ్ చేయబడింది అందరికీ, శానిటైజేషను జరిపించడానికి. అలాగే మరి ఈ ఫెసిలిటీని ప్రయాణికులందరూ శుభ్రంగా పాటిస్తూ మరి మా సేవల్ని సద్వినియోగం చేసుకుంటారని, ఇంకొకటి ప్రస్తుతానికైతే 100% బస్సులు ఆపరేట్ చేయకుండా ప్రధానమైన రూట్ల్లో మాత్రమే మేము బస్సులు ఆపరేట్ చేస్తున్నాం. దాంట్లో భాగంగా విశాఖపట్నం పాడేరు డిపో నుండి 2, విశాఖపట్నం డిపో నుండి 6 బస్సులు, అలాగే చింతపల్లి రూట్లో 2 బస్సులు, ముంచింగుపుట్టు రూట్లో 3 బస్సులు, అరకు రూట్లో 3 బస్సులు, ఇలా కొద్ది ఇప్పుడు పార్షియల్ ఆపరేషన్ మాత్రమే జరుగుతుంది. మరి ప్రయాణికులు గమనించవలసింది ఏంటంటే, మధ్య మధ్యలో ఎక్కడానికి ఎటువంటి ఫెసిలిటీ ఉండదు. కాబట్టి ప్రధానమైన కోడలు అనగా అరకు రూట్లో ఓన్లీ పాడేరు, కుక్కుంపేట, డుమ్రిగూడలో మాత్రమే ఎక్కడానికి అవకాశం ఉంటుంది. వచ్చేటప్పుడు కూడా అదే స్టేజీల్లో ఎక్కవలసి వస్తుంది. అలాగే చింతపల్లి రూట్లో జీమాడుగుల, అన్నవరం దగ్గర మాత్రమే ఎక్కవలసి ఉంటుంది. అలాగే మరి విశాఖపట్నం రూట్లో ఘాట్ రోడ్డు, చోడవరం, పెందుర్తి, NAD రోడ్డు, ఇలాగా ఆ కిందనే కండక్టర్లను పెట్టి మరి టికెట్లు కొట్టి బస్సులో ఎక్కించడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ గమనించి చక్కగా ఈ కోవిడ్ని ఎక్స్పాండ్ కాకుండా తగు జాగ్రత్తలు మీరు కూడా తీసుకుంటారని, అలాగే ప్రతి పాసింజర్ కూడా మాస్కులు ధరించుకోవాలి, వాళ్ళు వీలున్నంత వరకు శానిటైజర్ పాకెట్లో పెట్టుకొని ఉంచుకోవటం చాలా మంచిది.